సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి పనులు రోజురోజుగా శరవేగంగా సాగుతున్నాయి. పంచాయతీల సరిహద్దుల్లో రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రభుత్వ భూములను గుర్తించి ప్రకృతి వనాల పనులను ప్రారంభించారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు గాను ఈ ప్రకృతి వ్యాయామం నడకతో పాటు ఇతర శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు వీలుగా వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులను ఏర్పాటు చేస్తామన్నారు సర్పంచ్ భాస్కర్ గౌడ్. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శాంతి, ఉప సర్పంచ్ మరియు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట డిస్టిక్లో గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ మర్కుక్ మండలంలో మర్కుక్ మండల కేంద్రమైన మర్కుక్ విలేజ్లో మేము విలేజ్ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ మేరకు ప్రతి విలేజ్లో పార్క్ ఉండాలి. మర్కుక్ మండలం 16 గ్రామ పంచాయతీలను బట్టి మర్కుక్ మండలంలో త్వరగా మర్కుక్లో పూర్తి చేయడం జరిగింది. స్టేట్లు ఎక్కడ లేని విధంగా పూర్తి చేయడం జరిగింది. అన్ని విధాలుగా ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను సీఎం కేసీఆర్ గారికి ఖచ్చితంగా మాట ఇస్తున్నా. మా ఇక్కడ మర్కుక్ మండలంలో ఉన్నటువంటి గ్రామస్తులు, మా వార్డు మెంబర్స్ గారి సహకారంతో పూర్తి ఎలాకాలం మనం ఎమ్మడింటూ ఇది నానా రకాలుగా ఇక్కడెక్కడ చేయాలని చెప్పి గ్రామస్తులు మన రెడ్డి సంఘం ఇట్లా మాకు ల్యాండ్ డొనేట్ చేయడం జరిగింది. ఇంకా కేసీఆర్ గారి, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇంకా మా ఇక్కడ ఉన్న అధికారులు, ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, మన ఎంపీఓ కానీ ప్రతి ఒక్కరు అందరు సహకరిస్తున్నారు. ఇక్కడ పదే పదే పనులు ఏమి దగ్గర నుంచి చూసుకుంటున్నాం. ఇంకా మర్కుక్ మండలాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తాను. మొదలుపెట్టిన ఈ పార్కును ఎంతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇందులో గజ్జప్ప మరియు పిల్లలు ఆడుకోవడానికి మరి గారడు బండ, ఉయ్యాలు కూర్చోనికి, మళ్ళీ వివిధమైన ఆహ్లాదకరమైన ప్రదేశాలు తయారు చేయడం అనేది సిద్దిపేట డిస్టిక్లోనే మర్కుక్ మండలం పార్కును చాలా అభివృద్ధిగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చాలా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ పార్కును ఇప్పటికీ వాకింగ్ వృద్ధులు కానీ వాళ్ళు కానీ వాకింగ్ చేయడానికి మొదలై రావడం జరిగింది. మాకు ఇంతగా సహకరించినటువంటి గ్రామస్తులకు మరియు గ్రామ కలెక్టర్ గారి ఆదేశాలు, వారి సూచనలు ఎంతో మాకు సహకరించినాయి. దీన్ని ఇంకా ముందు తీసుకెళ్తాం, అభివృద్ధి చేస్తామని ముందు తీసుకెళ్తామని తెలియజేస్తుంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి పార్కును ముందుగా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తుంది.